వెల్కమ్ టు షణ్ముఖటీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో నాడు జరిగిన దాడి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతుంది. ఈ రోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. విచారణకు జగన్ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ను కోర్టుకు సమర్పించాలని వారు ఆదేశించారు. ఇందులో విక్టిమ్ షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆ రోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఎన్ఐఏ కోర్టులో మన జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ అయిన కేసు మీద విచారణ అయింది. యాక్చువల్లీ ఈ రోజు నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఎవిడెన్స్ కోసము దినేష్ కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ ద విశాఖ ఎయిర్పోర్ట్ రావాలని డేట్ ఫిక్స్ ఉండే, వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అయ్యారని ఆయన రాలేదు. ఆ విషయము ఎన్ఐఏ పీపీ హానరబుల్ కోర్టుకి ఇంటిమేషన్ చేసింది. కానీ ఈ ఫర్దర్ స్టెప్స్ ఏముందంటే 15 ఫిబ్రవరికి LW1, LW2, LW3 రావాలని కోర్టు ఆదేశించింది. ఏంటంటే LW1 దినేష్ కుమార్ గారు ఉన్నారు, LW2 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, LW3 ఆయన పిఏ ఉన్నారు. ఈరోజు అయినా విచారం అది ఉంది. అది కాకుండా మన జగన్ అటాక్ కేసులో ముద్దగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు, ఆయన డిగ్రీ 5th సెమిస్టర్ రాస్తున్నాడు. ఆయన 27 ఫిబ్రవరి నుంచి 6 మార్చి వరకు డేట్స్ ఉన్నాయి. ఆ డేట్లో విచారణకు పెట్టకండి అని ఆయన ఒక మేము ఫైల్ చేశారు. ఆ మేము కూడా మనం కోర్టుకి ఇంటిమేట్ చేశాం. దీంట్లో అయినా ఈరోజు ప్రోగ్రెస్ ఇది ఉందమ్మా.